దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ గ్రామీణ జిల్లా పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని నెల 28 అనకాపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనకాపల్లి పట్టణంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. అందరూ ఈ సభకు వచ్చి ఈ రాష్ట్రవ్యాప్త ప్రోగ్రాము అనకాపల్లిలో పెట్టడం చాలా సంతోషం. దాని ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మధ్యనే చోడవరంలో ఉత్తరాంధ్ర శుద్ధి సముద్రం కూడా శంకుస్థాపన జరిగింది. రేపు అనకాపల్లి వచ్చిన సందర్భంగా రెండు ముఖ్య విషయాలు, ఒకటేమో ఈ ఆనకట్ట శంకుస్థాపన ఒకటి సాధన, రెండోది తుంపాల షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ స్టార్ట్ చేయండి. ఈ రెండు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం చాలా సంతోషం. మూడోది ఈ ఆదరణ ఫేస్త్రీలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఈ పనిముట్లు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం. ఎందుకంటే ఈ రోజున చాలామంది ఇప్పటికీ కూడా కుల వృత్తులు, చేతి వృత్తులు అమ్ముకునే వస్తున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మరి ఈ గడుగు బలహీన వర్గాలకి చేయూత అందించే కార్యక్రమం ఉంటుంది. అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఆ రోజున ఇంద్రామారావు గారు ఆత్మగౌరవం ఎలా చెప్పారు, ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో బతకాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకాలి, ఎవరు న్యాయదక్షిణ మీద కాకుండా మరి వాళ్ళు బతకాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు పంపిణీ, ఎసెట్ డిస్ట్రిబ్యూషన్, అదేంటంటే గేదెలు ఆవుల దగ్గర నుంచి, గొర్రెల దగ్గర నుంచి, వాషింగ్ మిషన్ దగ్గర నుంచి, ఇస్త్రీ పెట్టిన దగ్గర నుంచి, మీకు తెలుసు బీసీలో సుమారుగా 100 పైగా కులాలున్నారు. రకరకాల చేతి వృత్తులు, కుల వృత్తులు చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రభుత్వం ఒక బాధ్యతగా నిలబడి తప్పనిసరిగా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ఈ ఆదరణ ఫేస్త్రీ 28 మధ్యాహ్నం 2 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనకాపల్లి మీద ఉన్న మమకారంతో 5వ పర్యాయం కూడా అనకాపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి దీటించినందుకు, ప్రోగ్రాం వస్తున్నందుకు మా నియోజకవర్గ ప్రజానికి అందరం, అలాగే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మా అందరం కలిపి ముందు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రేపు అంటే 3వ ఫేజ్ కింద ఆదరణ, 3వ ఫేజ్ కింద స్టేట్లో అనకాపల్లి ప్రోగ్రాం పెట్టినందుకు కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కూడా అనకాపల్లి మీద ప్రత్యేక పెట్టి ఆదరణ కూడా లాంచింగ్ ప్రోగ్రాం కూడా అనకాపల్లి ప్రవేశపెట్టి ఆల్మోస్ట్ 500 crores లబ్ధిదారులకి, 500 కోట్లు పాడి పరిశ్రమ ఇంప్రూవ్ అవ్వాలని, పాడి పరిశ్రమ గురించి, అలాగే పనిముట్లు, చేతి పనిముట్లు కూడా మొత్తం 517 కోట్ల రూపాయలు బెనిఫిషియర్స్ అందరూ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టినందుకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా జిల్లా మంత్రి వాళ్ళు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్ర గారు, శ్రావణ కుమార్ గురు ఆధ్వర్యంలో మా ఎంపీ గారు కూడా రేపు బహిరంగ సభ జిల్లాలో కనీవిని ఎరగినట్టు ఎక్కడ లేనట్టు అంత విధంగా ఈరోజు రేపు 30,000 మంది మా అనకాపల్లి నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా ఈ బహిరంగ సభకి ఇచ్చేస్తున్నారు. అందరికీ కూడా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్, ప్రతి ఒక్కరు కూడా ఏవైతే ఎలక్షన్లో చెప్పామో డిపార్ట్మెంట్ సభ్యులు గారు బియ్యంగానే ఇంటింటికి ఓటు అడిగినప్పుడు ఏవైతే చెప్పో అవి 100% పనులన్నీ చేసి దీర్ఘకాలిక సమస్య తుంపాల వివీరణ కోఆపరేటివ్ సుగర్స్, ఆ వివీరణ కోఆపరేటివ్ సుగర్స్ విషయంలో కూడా రీఓపెన్ చేస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అయితే ఒక పండగ వాతావరణం, సంక్రాంతి కంటే ఇంకా హ్యాపీగా ఉన్నారు ఈరోజు మా కార్యకర్తలు కానీ, పబ్లిక్ కానీ, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెప్పారో ఆ రోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు కానీ, అనకాపల్లి శాసనసభ్యులుగా పోటీ చేసి